డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 67 సంవత్సరాలు. గత 10 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది. ఈ మధ్య రాత్రులు యూరిన్కి ఎక్కువగా వెళ్తున్నారు. ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళటానికి డయాబెటీసే కారణమా, ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ అజిత్ విక్రమ్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు వయసు ఏమో 60+ అని చెప్పారు, డయాబెటీస్ ఉంది అన్నారు, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది అన్నారు. సో మోస్ట్లీ మీరు చెప్పిన లక్షణాలన్నీ డయాబెటీస్, షుగర్, వ్యాధి ఉన్న వాళ్ళలో కూడా ఇవన్నీ ఉంటాయి. కాకపోతే షుగర్ ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్, మేల్ పేషెంట్ 60+ అన్నప్పుడు అదర్ కాజెస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి మ్యామ్. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ చెప్పిన లక్షణాలన్నీ కూడా సెట్ అవుతాయి. అంటే రాత్రిపూట ఎక్కువసార్లు లేవడం, యూరిన్ డే టైం కూడా తరచుగా వెళ్ళడం, తర్వాత స్పీడ్ సరిగా లేకపోవడం, అంటే యూరిన్ పోస్తున్న ప్రెషర్ సరిగా లేకపోవడం, తర్వాత ఇప్పుడు యూరిన్ పోసిన వెంటనే మళ్ళీ వెళ్ళాలనుకుంటారు వాళ్ళు, ఎందుకంటే మొత్తం కంప్లీట్లీ పోసామో అన్న ఫీలింగ్ లేకుండా లోపల కొంచెం మిగిలిపోయిన ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ ప్రాస్టేట్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది, మన బ్లాడర్ నుంచి యురెత్ర, యూరినరీ బ్లాడర్ నుంచి యురెత్ర ఈ ప్యాసేజ్లో ఒక స్మాల్ గ్లాండ్ ఉంటుంది ప్రాస్టేట్ అని. ఈ గ్లాండ్ ఎప్పుడైతే సైజులో పెరగడమో, విచ్ హ్యాపెన్స్ ఒక వయసు దాటిన తర్వాత అవుతుంది, అరౌండ్ 50 దాటంగానే ఈ సిమ్టమ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి, కొంతమందిలో సివియర్గా ఉంటాయి, కొంతమందిలో మైల్డ్గా ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే మనకి ప్రాస్టేట్ కూడా ఉందా, కొన్ని అదర్ టెస్టులు చేస్తాం అన్నమాట. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ డయాబెటీసా, లేకపోతే ప్రాస్టేట్ ఆ ఫ్లో ఎట్లా ఉంటుంది, యూరిన్ పోసిన తర్వాత ఎంత మిగిలిపోతుంది, ఇవన్నీ చేసుకుంటే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ప్రాస్టేట్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనేది తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు షుగర్ ఉంది కదా అనేసి మేబీ ఈ సిమ్టమ్స్ అన్నీ ఓన్లీ షుగర్ వల్ల ఇలా ఉన్నాయేమో అనుకుని దే ట్రై టు నెగ్లెక్ట్. షుగర్ మందులు వేసుకున్నా కూడా ఇట్లానే ఉంది, రాత్రి 4-5 సార్లు లేచినా కూడా వాళ్ళు పెద్ద శ్రద్ధ చూపించకపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ పోతుంది, రాత్రికి సరిగా నిద్రపోకపోతే నెక్స్ట్ డే మీకు ఫటీగ్ రావడం, యాజ్ ఇట్ ఈస్ డయాబెటీస్ ఉంటే తొందరగా అలసిపోవడం ఇవన్నీ ఉంటాయి. దానికి తోడు నిద్ర సరిగా లేకపోవడం, ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సి రావడం, ఇప్పుడు ఎక్కడైనా బయట ఉన్నప్పుడు లేకపోతే బస్ జర్నీ చేస్తున్నప్పుడు ఇట్లాంటివన్నీ, దీస్ ఆర్ ఆల్ సాల్వబుల్ ప్రాబ్లమ్స్. ఒక్కసారి మీరు స్కాన్ చేయించుకుని కొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు చేయించుకుంటే ఈ ప్రాస్టేట్ ఈస్ ద కాజ్ అని తెలిస్తే, బీపీహెచ్ అంటాం ఆ పర్టికులర్ కండిషన్ని, దేర్ ఆర్ ఆల్ వేరియస్ మెడికేషన్స్ విచ్ కెన్ ట్రీట్ యువర్ సిమ్టమ్స్.